ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు రేకులు ఇల్లు సంబంధించిన డిజైన్ అయితే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరు చూస్తుంది అయితే రేకులు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఒక హాలు కిచెన్ వరండా అయితే వీటికి ఎన్ని గుమ్మాలు పెట్టాయి, ఎంత ఇసుక పట్టింది, ఎన్ని ఇటుకలు పెట్టాయి, ఎంత కంకర పెట్టింది, టాప్లో ఉన్న రేకులకి ఎంత కాస్ట్ అయితే తీసుకున్నారు, మేస్త్రీలు వర్కర్స్కి ఎంత కాస్ట్ అయితే అయ్యింది, తర్వాత డోర్స్కి ఎంత కాస్ట్ అయ్యింది, సిమెంట్కి ఎంత కాస్ట్ అయ్యింది, బేస్మెంట్లో వేసే కంకర్ రద్దుకి ఎంత కాస్ట్ అయ్యింది, కిటికీలకి గుమ్మాలకి కలిపి ఎంత కాస్ట్ అయ్యింది అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ అంతేకాకుండా మీకు ఒక ప్లాన్ రూపంలో కూడా మీకు ఎక్కడెక్కడైతే మీకు శాలరీలు పెట్టాము, ఎక్కడెక్కడ ఏమేమి యూజ్ చేసాము అనేది మీకు పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ అయితే మీకు ఈ లోపలికి ఎంటర్ అవ్వగానే మెయిన్ డోర్ అయితే ఉంటుంది. మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తే మొత్తం రెండు బెడ్రూమ్లు హాల్ అయితే మనకి కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ రేకులకు సంబంధించి లోపల ప్లాస్టింగ్ కూడా జరిగింది. ఈ రేకులకు సంబంధించి కొట్టుబడికి లోపల ప్లాస్టింగ్కి కలిపి నేను మీకు ఎస్టిమేషన్ అయితే నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి, మీకు పూర్తిగా అయితే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే కనుక మీకు కొన్ని చోట్ల అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్ మనం చూసిన బిల్డింగ్ ప్లాన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. రేకులకు సంబంధించిన ప్లాన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ పొడవు వచ్చేసరికి మనకి 23 అడుగుల 4 అంగుళాలు అయితే ఈ పొడవు అయితే ఉంటుంది. ఈ వెడల్పు వచ్చేసరికి 18 అడుగులు మొత్తం. ఈ రేకుల షీటు పక్కలు వచ్చేసరికి ఇటు సైడ్ అయితే 18 అడుగులు వెడల్పు. పొడవు వచ్చేసరికి 23 అడుగుల 4 అంగుళాలు అయితే పొడవు అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ గది కొలతలు కూడా ఒకసారి చూద్దాం. ఈ గది వచ్చేసరికి ఈ వెడల్పు వచ్చేసరికి 9 అడుగులు, ఈ పొడవు వచ్చేసరికి 9 3, ఇదైతే 9 1. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్స్ లేదంటే కిచెన్ రూమ్ కొంత మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఇంకా చెప్తాను. ఈ వెడల్పు వచ్చేసరికి 9 అడుగులు. ఫ్రెండ్స్ ఈ హాల్ వచ్చేసరికి 8 అడుగులు. అయితే మనం ఈ బెడ్రూమ్ని కిచెన్ కింద యూజ్ చేసుకుంటే పర్వాలేదు, లేదంటే ఇది బెడ్రూమ్ కింద యూజ్ చేసుకుంటే కనుక మనం ఇక్కడ కిచెన్ అయితే సెపరేట్గా అయితే కట్టుకోవాలి. ఇప్పుడున్న ఇల్లుకి అయితే మనం ఇప్పుడున్న రేకులకి సంబంధించి అయితే ఇక్కడ కిచెన్ రూమ్ అయితే కట్టలేదు. ఎందుకంటే ఇది ఎంట్రన్స్ అవుతుంది, నార్త్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకి ఇది ఎంట్రన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ కట్టలేదు. ఫ్యూచర్లో అయితే ఇక్కడ కట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం హాల్ ఇది. ఫ్రెండ్స్ కిటికీలు వచ్చేసరికి 4 కిటికీలు వచ్చాయి, 1 2 3 ఇక్కడ 4. బెడ్రూమ్కి 1 కిటికీ, సెకండ్ బెడ్రూమ్కి ఇక్కడ కిటికీ వచ్చింది. హాల్లో అయితే 2 కిటికీలు అయితే వచ్చాయి. ఇక్కడ కిచెన్ రూమ్ అని సెట్ చేసుకున్నప్పుడు ఇది సెట్ అవుతుంది మనకి కిచెన్కి. ఫ్రెండ్స్ మెయిన్ డోర్లు వచ్చేసి గుమ్మాలు వచ్చేసరికి 4 గుమ్మాలు అయితే ఉన్నాయి. ఈ 1 2 3 4 మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. గుమ్మం వచ్చేసరికి ఇక్కడైతే మన ఎంట్రన్స్ గుమ్మ అయితే ఇది. ఇక్కడ నుంచి అయితే మనం ఎంట్రన్స్ చూసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్కి మనకు ఆపోజిట్లయితే ఈ ప్లేస్లో అయితే ఇక్కడ గుమ్మాట వచ్చింది. ఇక్కడ కూడా ఇంకో గుమ్మం అయితే వచ్చింది, ఇది కూడా గుమ్మం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి కబోర్డ్స్. ఈ కబోర్డ్స్ అనేవి బెడ్రూమ్స్లో ఇక్కడ పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ కబోర్డ్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు, ఆపోజిట్ కబోర్డ్స్ ఇవి. ఇక్కడ ఒకటి ఎడ కబోర్డ్స్ ఇవి, ఈ రూమ్కి ఇటు ఈ రూమ్కి ఇటు 2 కబోర్డ్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇలా చూసుకుంటే సాల్తీలు అయితే 10 సాల్తీలు అయితే అవుతున్నాయి. అందుకోసం మనం ఇంకో 2 కబోర్డ్స్ అయితే ఎక్స్ట్రా పెంచుకోవాలి. అప్పుడు మనం ఇక్కడ హాల్లో టీవీకి ఇక్కడ కబోర్డ్లో కొట్టించుకోవాలి. తర్వాత కిచెన్ రూమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ కొట్టించుకోవాలి. లేదంటే ఫ్రెండ్స్ మనం హాల్ సెట్ చేసుకుంటే కనుక కిచెన్ రూమ్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఈ కబోర్డ్ తీసి ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ కబోర్డ్ వచ్చేసరికి అప్పుడు ఈ కబోర్డ్ వచ్చేసరికి ఇక్కడికైతే వెళ్తుంది, ఇక్కడైతే మనం కట్టుకోవాలి. ఫ్రెండ్స్ అయితే మనం ఈ బిల్డింగ్కు వచ్చేసరికి ఇది మొత్తం చుట్టూ బీమ్లు అయితే వేయటం జరిగింది. ఫ్రెండ్స్ వీటికి ఫిల్లర్స్ అయితే వేయలేదు, ఫిల్లర్స్ కానీ స్తంభాలు కానీ వేయలేదు. వీటికి ఐరన్ పైప్లే ఫిల్లర్స్ అయితే నిలబెడతాం జరిగింది. మన భీములు వేసే ముందే 2 3 అడుగులు లోతు బోర్లు కోసుకొని వాటిలో ఐరన్ పైపులు అయితే నిలబెట్టి చుట్టూ కాంక్రీట్ భీమ్ అయితే వేయటం జరిగింది. వేయటం మడతలతో మొత్తం భీమ్ అయితే వేయటం జరిగింది.
फ्रेंड्स गोड़े सर की मतलब 4 इंचेस गोल मतलब फिलर्स उ फिलर्स लेते स्तंभाल कॉर्नर्स वस्ताई अच्छे मन अब एदो मोल मन 9 इंचेस गोल कवाली अदे कम पैपल नेपेटे कम एक् 9 इंचेस गोड़ कटन अवसर ले मतलब 4 इंचेस कटू मतलब गोल्ल 4 इंचेस कटोर फ्रेंड्स अड़े सर की 5 अड़ फ्रेंड्स इवन्नी इकड़ा मत्तम पाइपले एकड़ा फिलर्स गानी स्तंभाल गानी लेवु फ्रेंड्स पाइपलु कदा वाटिकैते मनम 4 इंचेस इटुकल तो गोड़ कट्टिनप्पुडु 3 अड़ लेदा 4 अड़ तीसुकोनी ओक बेड अयिते वेसुकोवाली तर्वाता इंको 3 अड़ तीसुकोनी ओक बेड अयिते वेसुकोवाली बेड వేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ మనం ఏటిఎం వేసుకుంటే గనుక ఇక్కడ పైపులు నిలబెట్టాం కదా కార్నర్స్ లో వీటికి వీటికి వెల్డింగ్ అయితే చేసుకోవాలి లేదంటే మనం 6 mm మోసలు వేసుకుంటే గనుక ఐరన్ మడతలు అవైతే మనం ఈ పైప్కి చుట్టూ రింగ్ అయితే తిప్పుకొని మొత్తం 4 మూల అయితే మనం కవర్ చేసుకోవాలి ఇలాగా ఇట్నించిటు మొత్తం అన్ని మూలల్లో కూడా మనం బెడ్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా వేసుకుంటే గనక చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తం వీటికి ఎంత కాస్ట్ అయింది ఎంత మెటీరియల్ పట్టింది అయితే నేను ఇప్పుడు మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫ్రెండ్స్ मन इसके कूड़ ट्राक्टर इसक पटिंदे मूड ट्राक्टर इसके सर की 3 4 12 वेल प्रजेंट इन रेटते 12 वेलते कास्ट फ्रेंड्स फ्रेंड्स इटकते 3 वेल 5 वो इटकते पटिंदे मतलब 2 अड़ बेसमेंट की तरह 4 इंचेस चुट गोल कड़ता 14 वेल कास्टे फ्रेंड्स अच्छे रेखल की पैप निबड़ता मोता 29 वेल रूपये कॉस्ट अयिंदी तरह फ्रेंड्स वर्कर्स की मेस्त्रीलु हेल्पर्स कल 30 वेल रूपये वरकू कॉस्ट अंटे वाली 19 रोजलते मतलब लोना प्लास्टिंग तोटी 19 रोजलते पट्टिनवि मतलब मन बीम स्टार्टिंग दग्गर नुंचि एंडिंग वरकू 19 रोजलते पट्टिनवि 19 रोजल की कल हेल्पर अयिते उन्नारु ఒక హెల్పర్ కి ఇద్దరు మేస్త్రికి కలిపి 30 వేల రూపాయలు కాస్ట్ అయ్యింది అయితే ఇందులో ఒక ఎక్స్ట్రా హెల్పర్ అయితే బిల్డింగ్ సంబంధించిన ఒక అతను అయితే మనకి హెల్ప్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి వీటికి 2 డోర్స్ అయితే తీసుకున్నారు డోర్స్ కి అయితే ఒక్కొక్క డోర్ వచ్చేసరికి 3 వేలు అవి 100 అటు డిఫరెన్స్ లో మొత్తం 2 డోర్స్ 6 వేలు అయితే వాటికి బిగించడానికి మెటీరియల్ కి అయితే 1500 అయితే కాస్ట్ అయ్యింది మొత్తానికి 8500 రెండు డోర్స్ కి అయితే పట్టినవి అయితే ఈ బిల్డింగ్ లో 4 డోర్స్ ఉంటాయి కదా 4 డోర్స్ అయితే పెట్టుకోలేదు 2 డోర్స్ కి పెట్టుకున్నారు ఎంట్రన్స్ లో డోర్ లేకపోతే ఎండింగ్ లో డోర్ 2 డోర్స్ అయితే పెట్టారు ఈ 2 డోర్స్ కలిపి 8500 అయితే కాస్ట్ అయ్యింది ఫ్రెండ్స్ సిమెంట్ వచ్చేసరికి 55 బస్తాలు అయితే సిమెంట్ అయితే పట్టింది ఈ 55 బస్తాలకి మనకి కాస్ట్ వచ్చేసరికి ఒక్క బస్తా 350 రూపాయలు అయితే మొత్తం 19250 రూపాయలు అయితే సిమెంట్ అయితే పట్టింది ఫ్రెండ్స్ ఈ 2 అడుగుల బేస్మెంట్లోకి కంకర రద్దు అయితే వేయడం జరిగింది బ్లాక్ కంకర రద్దు అదైతే 10500 మూడు యూనిట్లకి కలిపి 10500 అయితే కాస్ట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి 4 కిటికీలు 2 గుమ్మాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ 4 కిటికీలు గుమ్మాలు 2 గుమ్మాలు రెడీమేడ్ అయితే తీసుకున్నాము ఈ రెడీమేడ్ గుమ్మాలు వచ్చేసరికి 14500 అయితే కాస్ట్ అయితే అయ్యింది టోటల్గా ఎస్టిమేషన్ వేసుకుంటే కనుక 2 బెడ్రూమ్లు 1 హాలు ఇక్కడ కిచెన్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేదు కట్టుకోవచ్చు ఈ కిచెన్కి వరండాకి కలిపి దగ్గరగా మనకి 1,37,750 రూపాయలు కాస్ట్ అయ్యింది ఫ్రెండ్స్ మీకు రేగులకు సంబంధించిన మీకు పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను
फ्रेंड्स रेखल इल्ली एला कामेंट चेयंडी। फ्रेंड्स नेनु इंका रेखल इल्ली संबंधी इंकोक वीडियो चेयालनुकुंटुन्नानु, ఆ వీడియో అయితే మీకు నెక్స్ట్ తర్లో వస్తుంది। ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ అయితే చేయండి, నేను ఇంకా ఇటువంటి రేఖలకు సంబంధించిన వీడియోస్ అయితే నేను ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను। ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి। థాంక్యూ సో మచ్।